చింగిల్పై పోలీసులు విచారణ జరుపుతున్నారు. బెంగళూరులో చోరీ చేసి హైదరాబాద్ కు వచ్చిన బవేరియా గ్యాంగ్ కోసం పోలీసులు గాలిం చర్యలు చేపట్టారు. బవేరియా గ్యాంగ్ ను పట్టుకోవడానికి 30 టీంలను ఏర్పాటు చేశారు. యూపీకి చెందిన బవేరియా గ్యాంగ్ సభ్యులు బృందాలుగా ఏర్పడి చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నారు. రైలు మార్గంలో ఇతర రాష్ట్రాలకు పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, హైదరాబాద్ లో జరిగినటువంటి వరుస చైన్ స్నాచింగ్ లపై విచారణ జరుగుతుంది. బెంగళూరులో చోరీ చేసి హైదరాబాద్ కు వచ్చినటువంటి బవేరియా గ్యాంగ్ యూపీకి చెందిందిగా పోలీసులు గుర్తించడం జరిగింది. దాదాపు 30 టీంలను ఏర్పాటు చేసినటువంటి రాజకొండ హైదరాబాద్ పోలీసులు కలిసి రెండు బృందాలుగా ఏర్పడి చైన్ స్నాచింగ్ లకు పాల్పడ్డటువంటి వాళ్లను ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా దీంట్లో చూస్తే వీళ్ళు రైలు మార్గం ద్వారా తర్వాత వచ్చి రైలు మార్గం ద్వారా బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ఇతర రాష్ట్రాలకు పారిపోయినట్టుగా అనుమానిస్తున్నారు. ఎందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తున్నారు. ఎందుకంటే ఏకకాలంలో గంటన్నర వ్యవధిలో 6 చైన్ స్నాచింగ్లకు పాల్పడడం అనేటువంటిది సాధారణమైనటువంటి విషయం కాదు. కొద్ది రోజులుగా సద్దతగా ఉన్నటువంటి ఈ చైన్ స్నాచర్లు ఒక్కసారిగా ఇలా నగరంపై విరుచుకోవడంతో పోలీసులు కూడా ఒకసారి అవాక్కుపోయారు. మొత్తంగా చూస్తే పరిస్థితుల్లో ఈ నిందితులను పట్టుకుంటామన్నారు. ఎందుకంటే వీళ్ళు గతంలో కూడా బెంగళూరులో కోర్టుకు బెంగళూరులో కూడా జైలు శిక్ష అనుభవించారు. అక్కడ నుంచి జైలు నుంచి విడుదలైన తర్వాత నేరుగా హైదరాబాద్ కు వచ్చారని తెలిసింది. ఇంకు అశోక్ లుగా ఈ ఇద్దరు నిందితులను గుర్తించడం జరిగింది.